శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నా మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ కష్టపడే పేదవారికి పేద విద్యార్థులకు అండగా ఉంటామని తాడివలస దేవరాజు అన్నారు 2022 2021 సంబంధించినటువంటి గవర్నర్ ఆఫీషియల్ విజిట్ రోటరీ క్లబ్ చీరపురి చీరాల ఆదివారం చీరాలలో రోటరీ క్లబ్ భవనంలో జరిగింది ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా రోటరీ క్లబ్ చీరపురి చీరాల అధ్యక్షుడు తాడివలస దేవరాజు నిర్వహించారు మొదట ప్రపంచ శాంతి కోసం మౌనం పాటించారు క్లబ్లోకి కొత్త సభ్యులను రోటరీ గవర్నర్ చే పిన్ చేసి ఆహ్వానించారు రోటరీ సేవా కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యాన్ని ఎదిరించి కష్టపడుతున్న కనకారావుకు 30,000 విలువ చేసే ఎయిర్ కంప్రెసర్ మిషన్ను శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరపున మరియు శ్రీమతి శివకుమారికి స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్ను నన్నపనేని రామకృష్ణ తరపున రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ హనుమంతరెడ్డి చేతుల మీదగా అందజేశారు అనంతరం రోటరీ గవర్నర్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఆలపాటి విజయ్ కుమార్ సెక్రటరీ రామకృష్ణ రోటరీ క్లబ్ ఆఫ్ శిరపురి సభ్యులు సుబ్రహ్మణ్యం పాండురంగారావు హనుమంతరావు వంశీ రాఘవ గోవిందరావు పోదా మురళి ప్రత్యూష పాల్గొన్నారు ఎక్కడైతే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా ఎక్కడ కూడా రోటరీ ఆకలిసిన వారికి అన్నం పెట్టదు ఆ అన్నాన్ని ఏ రకంగా సమకూర్చాలి వారికి ఏ రకంగా ఉపాధి కల్పించాలి వారి కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా సూచించుకోగలదు దానికి మార్గాలు చూపిస్తూ వారికి అన్ని సమకూర్చి వారి కాళ్ళ మీద వాళ్ళు ఉంచుకునే విధంగా చేయడం జరుగుతుంది రోటరీ ఈజ్ నాట్ ఎ ఛారిటీ ఇట్స్ ఎ ఫిలాంథ్రఫీ దట్ ఈస్ ఫిలాంథ్రఫీ అండ్ దట్ ఈస్ రోటరీ 7 ఫోకస్ ఏరియాలో లాస్ట్ టైం ఈ కరోనా టైంలో కూడా నేను లాస్ట్ ఇయర్ సెక్రటరీగా రోటరీ క్లబ్ ఆఫ్ శిరపురి చీరాల సెక్రటరీగా రావి వెంకటరమణారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా మా క్లబ్ సభ్యులందరితో కూడా కలిసి మీరు చేసినటువంటి కార్యక్రమానికి బెస్ట్ కరోనా సర్వీస్ అవార్డు కూడా లాస్ట్ ఇయర్ మా క్లబ్కి రావడం డిస్టిక్లో మొదటి ప్లేస్ మేము సంపాదించామంటే దానికి కారణం అటగడ మల్లికార్జున గారి ఆర్థిక సహాయం మరియు ఇతర క్లబ్ సభ్యులతో ప్రతిరోజు కూడా సుమారు నెల రోజుల పాటు 400 మందికి ఆహార పంపిణీ చేయడం జరిగింది అది కూడా నిరుపేదలకి గుడిసెలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది అదేవిధంగా విద్య వైద్య రంగంలో కూడా సుమారు 20 క్యాంపులకు పైగా వైద్య సేవలు విద్యార్థులకి సుమారు 1000 పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా స్వతహాగా వాళ్ళ వృత్తిరీత్యా కూడా చాలామంది సొంతంగా అభివృద్ధి సాధించడానికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ శిరపురి తరఫున వాళ్ళకి కావాల్సిన విషయం మరియు రక్తదానం మీద అవగాహన కల్పించడానికి సుమారు 1500 మంది పిల్లలకి ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్ష కూడా చేసి వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూపింగ్ ఏ విధంగా ఉంటుంది రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఎంతమంది ప్రాణాలని మనం కాపాడవచ్చు అనేటటువంటి అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా కల్తీ ఆహారం మరియు కల్తీ పదార్థ ఎరువుల వల్ల లేదంటే కల్తీ ఆహారం